हलो अंडी नमस्ते नेनु लक्ष्मी दूलाला गुडिगंटल चानल ईरोज़ नेनु मीकु ओक आह्लादकरमैन प्रदेशान चूपिस्तानंडी अदे मनकि इक्कड सिकिंद्राबाद लो उन्न पद्मराव नगर पार्क ई पद्मराव नगर पार्क अनगाने मीकु नालुगु विषयालु इक्कड गुर्तुकोस्तायंडी मोदटिदि एमिटंटे लव स्टोरी मूवी ई पद्मराव नगर पार्क लोने शूट चेशारंडी ఆ విషయం దీంట్లో ఇది ఈ పార్క్లో ఉన్న విశేషం అదనమాట. ఇదిగో ఇక్కడ మనకి ఈ పార్క్లో పిల్లలకి పెద్దవాళ్ళ అందరికీ ఫ్రీ మెకానిజం జిమ్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేశారని నేను సరదాగా అలా అన్ని ఎక్విప్మెంట్స్ ఒక్కొక్కసారి జిమ్ ఎక్విప్మెంట్స్ని ఇలా సరదాగా చేశానన్నమాట. ఇంకా ఇది కాకుండా ఇంకా మూడు విశేషాలు ఈ పార్క్లో ఉన్నాయండి, అవి నేను మధ్యలో చెప్తూ ఉంటాను. ఇది చూసారుగా ఇక్కడ పిల్లలందరూ రిటైర్ అయిన వాళ్ళు ఆఫీసర్స్ వీళ్ళందరూ ఈవినింగ్ కల్లా ఇక్కడ చేరుతారండి. స్కూల్ నుంచి పిల్లలు వీళ్ళందరూ ఇక్కడ మనకి వాకింగ్ ట్రాక్ అన్నీ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్స్ తోటి జిమ్ ఎక్విప్మెంట్స్ తోటి పిల్లలు పెద్దలు ఆనందపడుతూ హ్యాపీగా జిమ్ చేసుకుంటూ ఉంటారు. ఇవి ఫ్రీ కాస్ట్ ప్లస్ ఎటువంటి కరెంటువి అవి ఏమీ లేకపోవడం వలన చాలా బాగుంటాయండి. కొత్తగా పెట్టారనమాట ఈ పార్కులో, కరోనా టైం తర్వాత పెట్టారనమాట. చూసారుగా పిల్లలు వీళ్ళందరూ హ్యాపీగా ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే చెప్పాను కదండి నాలుగు విశేషాలండి. ఈ పార్క్ పక్క లైన్లో నుంచి వెళ్తే శేఖర్ కమ్ముల డైరెక్టర్ ఉన్నారు కదండి, వాళ్ళ హౌస్ కూడా ఈ పార్కు పక్క లైన్లో నుంచి వెళ్తే ఇక్కడ దగ్గరగా ఉంటుందన్నమాట. ఇంకొక విశేషం ఏమిటి అంటే కనుక అసలుకి పార్క్ లోపలికి ఫస్ట్ ఎంట్రన్స్ ఏంటి తెలియదు అనుకుంటున్నారు కదండి, చూపిస్తాను ఇప్పుడు అసలు ఎంట్రన్స్. ఈ పార్కులో ఇంకా వేరే విషయాలు ఏమేమి ఉన్నాయని, ఇది మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి దగ్గరలోనే ఉండేది ఇది. ఈ విధంగా మనం ఎంట్రన్స్ అవ్వాలి. వెహికల్స్ అయి పెట్టుకోవడానికి ముందే ప్లేస్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ ఎంట్రన్స్ ఇదే చూసారు కదా పద్మారావు నగర్ పార్క్ అన్నమాట. పెద్ద బోర్డు ఉంటుంది, లైటింగ్ తక్కువ అవడం వలన మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఈ విధంగా లోపల ఎంటర్ అవ్వడానికి ఎక్కువ మంది ఒకేసారి కాకుండా ఇలా, ఇది మాత్రం నాకు భలే నచ్చిందండి, పక్షి పంజనరా ఉందన్నమాట. మనం ఒకళ్ళు వెళ్తేనే ఇంకొకళ్ళు లోపలికి వెళ్ళడానికి ఉండిద్ది అనమాట. ఈ విధంగా లోపలికి వెళ్తే చూసారుగా ఇది మెయిన్ గేట్ అన్నమాట. చూసారుగా చాలామంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాకింగ్ ట్రాక్ అండి ఇదంతా. అన్నిటికీ ఈవినింగ్ అయ్యేసరికి లైటింగ్స్ అనేసి చాలా బాగుండేదండి, చల్లగా ఉండే వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉండిద్ది. ఈ విధంగా మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ పార్క్ వాకింగ్ ట్రాక్ ఈ లోపల మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట. సరదాగా కాసేపు ఈవినింగ్ పూట వచ్చి కూర్చోవడానికి షటిల్ అన్ని ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి. ముందే చూసారు కదా జిమ్ కూడా ఉంది అని చెప్పేసి. ఈ పెద్ద పెద్ద చెట్లు అంటే చాలా రోజుల ఈ చెట్ల నుంచి పెంచుతున్నట్టునండి. చూసారు కదా మనం క్యాక్టస్ ఇంట్లో పెంచుకుంటాం కదండి, ఆ క్యాక్టస్ ప్లాంట్కి చిన్న ప్లాంట్కి ఎంత పెద్ద ఫ్లవర్స్ వచ్చిందో. ఈ విధంగా మనం వెళ్ళేసేసి కూర్చోవడానికి ఇక్కడ వుడ్ లాంటి బెంచెస్ ఏర్పాటు చేశారు. నేను వేరే వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి చెప్పి చూసారుగా పైన, కానీ ఇది వుడ్ కాదు, నార్మల్ మట్టి వాటిలతోనే వుడ్ షేప్ చేయించి కలర్స్ అవి ఏం చేయించారు. ఇంకొక విశేషం ఏంటో చూశాను కదా, ఈయన చూశారు కదా బహదూర్ పద్మారావు గారండి. ఈయన జననం మరణం రెండు ఇక్కడ ఉంది. దీనిని తలసాని శ్రీనివాసరావు చేశారంట. ఇక్కడ ఇది విశేషం అంటే మనం బహదూర్ అనగానే ఒక రకమైన ఇదిగా ఉంటుంది కదండి. నెక్స్ట్ ఇంకొక విశేషం నెక్స్ట్ చూస్తాను. నేను అన్ని గుళ్ళు తీస్తూ ఉంటాను కదా, ఈ టెంపుల్ ఏం మిస్ అయిందని అనుకోవద్దు. ఇదే నెక్స్ట్ వనదేవత టెంపుల్ అండి. అసలు మనం పార్కులో ఈ వనదేవత మందిరం అని ఉండిద్ది అని అనుకోం కదా, ఇదే వనదేవత మాత మందిరము. చక్కగా ఇక ఎదురుగా తులసి చెట్టు పెట్టారండి. ఇప్పుడే జస్ట్ పూజ చేసి వెళ్ళారు, నేను చెప్పాను కదా ఈవినింగ్ పూట వచ్చాను అని చెప్పేసి పూజ చేసి వెళ్ళారు. ఇక్కడ వనదేవత అంటే అమ్మవారి రూపంలో ఉంటుందండి. మంచి పాలరాతి విగ్రహము, సింహం మీద అమ్మవారు కూర్చున్నట్లు, చేతుల్లో కత్తులు అన్నీ పెట్టుకుని ఉన్నట్లు అమ్మవారు చాలా బాగుంటుందండి. నాకు ఇంకా లైటింగ్ సరిగ్గా కనిపించక తలుపులు క్లోజ్ చేశారు కాబట్టి తీయలేకపోయాను. చాలా బాగుండేది ఈ పార్క్. ఆహ్లాదంతో పాటు దైవభక్తి కూడా ఉంటుంది. అమ్మవారి పక్కనే ఇక్కడ చూసారుగా శివలింగము నందీశ్వరుడు ప్రతిష్ట చేసి ఉంచారండి. ఈ ఇక్కడ శివలింగాలు ఇవి అందరూ వచ్చి ఈవినింగ్ పూట వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వాకింగ్ స్టార్ట్ చేస్తారన్నమాట. ఈ విధంగా శివలింగము, ఇది వేప చెట్టు రావి చెట్టు రెండు కలిపి ఉంటుంది కదా, చూసారు ఎంత పెద్ద
చెట్టు చాలా సంవత్సరాలు అనుకుంటాను, చాలా పెద్దదని. ఈ చెట్టు కింద ఈ విగ్రహాలు ఉన్నాయి. ఇది పద్మారావు నగర్ స్పెషల్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ దూలాల, బాయ్ బాయ్.